హాయ్ రా, మన పాఠశాల ఇంతమంది వీడియోస్ కంటిన్యూషన్ చెప్పుకుంటున్నా. మన ఎయిత్ క్లాస్లో ఎయింత్ చాప్టర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ లెసన్లో ఇంతమంది వీడియోకి కంటిన్యూషన్ చెప్పుకుంటున్నా. ఇంతమంది వీడియో యాక్టివిటీ ఫోర్లో టెస్టింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆన్ పొటాటో, పొటాటో మీద ఎలక్ట్రిక్ కరెంట్ని ఏ విధంగా టెస్ట్ చేస్తాం మనం తెలుసుకున్నాం కదా. అలానే ఎలక్ట్రోలైటిక్స్ సెల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, ఇంతకుముందు టాపిక్ అని కొంచెం డిస్కస్ చేసినట్టయితే, థింక్ అండ్ డిస్కస్, ఇఫ్ యూర్ బ్యాటరీ ఈస్ ప్యాక్డ్ ఇన్ ఏ బాక్స్, ఇఫ్ ఓన్లీ టూ వైర్స్ ఫ్రమ్ టూ టెర్మినల్స్ ఆర్ గివెన్ అవుట్, హౌ కెన్ వీ డిసైడ్ ద పాస్ట్ అండ్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. ఒక బ్యాటరీని కనుక క్లోజ్డ్ బాక్స్లో క్లోజ్ చేసినట్లయితే దాంట్లో నుంచి ఒక టూ వైర్స్ వస్తాయి కదా, ఒకటి పాజిటివ్ టెర్మినల్ ఇంకోటి నెగిటివ్ టెర్మినల్, ఈ టూ వైర్స్ని మాత్రమే బయట ఉన్నాయి. ఈ బ్యాటరీ లేకపోతే ఈ సెల్ మొత్తం బాక్స్లో క్లోజ్డ్ బాక్స్లో ఉంది. అయితే అవి బ్యాటరీ యొక్క మనం చూడట్లేదు, అలాంటప్పుడు ఆ వైర్స్ పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ అని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది, అది కనిపెట్టి చెప్పండి అంటున్నారనమాట. సో ఇక్కడ క్లోజ్డ్ బాక్స్లో సెల్ ఉన్నట్లయితే దానికి టూ ఎండ్స్ వైర్స్, ఒక పొటాటోకి ఒక హాఫ్ పీస్ కట్ చేసిన పొటాటోస్ కూర్చున్నట్లయితే కొంతసేపు అయిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ఒక గ్రీనిష్ బ్లూ కలర్ స్పాట్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట, అది మనకు కనిపిస్తుంటుంది పొటాటో మీద. ఎక్కడైతే ఆ స్పాట్ వచ్చిందో ఆ టెర్మినల్ అనేది ఆ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ అని చెప్పి మనం డిసైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక రసాయనిక చర్య జరగటం వల్ల ఈ రసాయనిక శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి అసలు చూడకుండా ఆ టెర్మినల్ ఎక్కడైతే కలర్ చేంజ్ అయిందో గ్రీనిష్ బ్లూ కలర్లో ఆ వైర్ అనేది పాజిటివ్ టెర్మినల్ అని చెప్పి మనం ఆ బ్యాటరీ చూడకుండా మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ అలా ఎలక్ట్రోలైటిక్ సెల్ గురించి మనం తెలుసుకున్నాం. ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మామూలుగా న్యాచురల్గా పొటాటోని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసాము, అలానే మనం కొన్ని లిక్విడ్స్ని ఉపయోగించి కొన్ని ద్రావణాలను ఉపయోగించి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలం అన్నమాట. సో అలాంటి బ్యాటరీని లిక్విడ్స్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే వాటిని అలా ఆ సర్క్యూట్ లిక్విడ్స్ ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలాంటివి లిక్విడ్ ద్రావణాలను ఉపయోగించి మనం బ్యాటరీని ఛార్జింగ్ కనుక డెవలప్ చేసినట్లయితే దాన్ని మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. సో దాన్ని బట్టి మనం దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటాం. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడంలో మనకి ఎలక్ట్రోడ్స్ ఉపయోగపడతాయి, అలానే ఎలక్ట్రోలైట్ అనే సొల్యూషన్ ఉపయోగపడుతుంటుంది, అలానే వాటి నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. దాని గురించి మనం క్లియర్గా ఈ యాక్టివిటీ ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇన్ ఆల్ ది అబౌ యాక్టివిటీస్ ద బ్యాటరీస్ హ్యావ్ యూజ్డ్ ఇన్ మేడ్ అప్ ఆఫ్ డ్రై సెల్. ఇంతకుముందు అన్ని యాక్టివిటీస్లో మనం ఏం చేసాం, బ్యాటరీని మనం డ్రై సెల్తో తయారు చేసిన బ్యాటరీని యూజ్ చేయడం మనం చూసాం అన్నమాట. పొటాటో టెస్టింగ్లో కూడా మనకు డ్రై సెల్ని ఉపయోగించాం. అలానే ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ సాలిడ్స్ గురించి తెలుసుకునేటప్పుడు కూడా ఈ సర్క్యూట్లో మనం మామూలుగా బయట డ్రై సెల్ని ఉపయోగించడమే మనం చూసాం అనమాట. ఓకే, డ్రై సెల్ అంటే ఏంటి? బ్యాటరీ అనమాట. దీంట్లో మనకి ఎలక్ట్రోడ్స్గా జింక్, గ్రాఫైట్ ఆర్ కార్బన్ అనేవి ఎలక్ట్రోడ్స్గా ఉపయోగపడతాయి. గ్రాఫైట్ కార్బన్ ఏమో క్యాథోడ్ లాగా, నెగిటివ్ టెర్మినల్ లాగా, అలానే యానోడ్గానేమో జింక్ ఉపయోగపడుతుంది అనమాట పాజిటివ్ టెర్మినల్గా. ఓకే, దీంట్ ఎలక్ట్రోలైట్ అనేది ఎలా ఉంటుందంటే అది అమ్మోనియం క్లోరైడ్ ఉంటుంది అనమాట, అలాగే మ్యాంగనీస్ క్లోరైడ్ అని ఇలాంటివి మనకి ఎలక్ట్రోలైట్గా మనకి బ్యాటరీస్ అలా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఓకే, వీటి గురించి మనం నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్న టాపిక్లోనే ఇంకా వస్తూ ఉంటాయి, అప్పుడు దీని గురించి డెప్త్గా తెలుసుకోవచ్చు. అయితే ఈ డ్రై సెల్ని ఇలా మనం మన కామన్గా వాడే బ్యాటరీని మనం డ్రై సెల్ అంటాం. ఇలా డ్రై సెల్ కాకుండా ఇంతకుముందు అన్ని యాక్టివిటీస్లో డ్రై సెల్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేశాము. ఓన్లీ డ్రై సెల్లే కాకుండా విడిగా వేరే సబ్స్టెన్స్ ఉపయోగించి కూడా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చా అనేది మనం తెలుసుకోబోతున్నమాట. సో వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ డ్రై సెల్. మనం ఇంతకుముందు డ్రై సెల్ గురించి మనం చదివేశాము. అయితే కెన్ యూ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ అదర్ వేస్? ఈ డ్రై సెల్ని ఉపయోగించి కాకుండా మిగతా వేరే రకాలుగా మీరు ఏమైనా ఎలక్ట్రికల్ ఎనర్జీని
ప్రొడ్యూస్ చేయగలరా డ్రై సెల్ని ఉపయోగించే కాకుండా. అలానే డూ యు నో హౌ వాజ్ ద ఫస్ట్ సెల్ మేడ్, ఏ విధంగా మొట్టమొదటి బ్యాటరీ అనేది ఏ విధంగా తయారైందో మీకు తెలుసా? తెలిస్తే కనుక దాని గురించి చెప్పండి అంటున్నారనమాట. ఓకే, ఈ డ్రై సెల్ రావడానికి ముందు, ఈ బ్యాటరీ తయారు చేయడానికి ముందు ఫస్ట్ సెల్ని కొనుక్కునేటప్పుడు మనకి ఒక సెల్ని రిక్వెస్ట్ని ఉపయోగించి సెల్ అనేది ఒక బ్యాటరీ అనేది కనుక్కోవడం జరిగిందనమాట. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు హిస్టరీ వినబోతున్నాం. డూ యు నో, మీకు తెలుసా? అయితే హౌ ద ఫస్ట్ సెల్ వాజ్ మేడ్, ఏ విధంగా ఫస్ట్ మొట్టమొదటి బ్యాటరీ అనేది ఏ విధంగా తయారైందో మీకు తెలుసా? అయితే మేము దీన్ని ఇంతకుముందు పీపుల్స్ ఉన్నారు కదా, దాదాపు చాలా సంవత్సరాల కిందట అనమాట, యూరప్లో ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టారు దాదాపు 400 సంవత్సరాల క్రితం. ఓకే, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం మీద చాలా రకాల పరిశోధనలు చేస్తూ అప్పటికి వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎలక్ట్రిసిటీ అనేది రకరకాలుగా జనరేట్ అవుతుంటుంది, విద్యుత్ రకరకాలుగా జనరేట్ అవుతుందని చెప్పి చేసుకున్నా అని కనిపెట్టారు రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి వాళ్ళు పర్మనెంట్గా స్టేబుల్ సోర్స్ అనేది కనిపెట్టలేకపోయారనమాట. అది వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఉన్న బ్యాక్లాగ్ పాయింట్. ఇప్పుడు సపోజ్ మనకి వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చిన్న ఎలక్ట్రిసిటీ కనిపెట్టారనుకోండి, అది ఆ స్పాట్లో 6 నిమిషం వరకే ఉపయోగపడేది. అలానే కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోవడానికి పర్మనెంట్ సోర్స్ కానీ, స్టేబుల్గా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే స్టోర్స్ కానీ, థింగ్స్ కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారనమాట. అది వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో కొంచెం మాయన మచ్చలాగా ఉండిపోయిందనమాట. తర్వాత 200 ఇయర్స్ తర్వాత, 400 ఇయర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్స్లో 200 ఇయర్స్లో కూడా మనకి ఈ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయడానికి మనకి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారనమాట. అలా డెప్త్గా ఎలక్ట్రిసిటీ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే, అలానే 1970-80లో కొంత సొల్యూషన్ అనేది దొరికింది. అదేంటంటే, ఆయన ఎవరంటే బయలాజికల్ సైంటిస్ట్ అనమాట. ఆయన పేరు లైగి గాల్వని. గాల్వని ఆయన బోల్గాన్ అనే ప్లేస్లో, ఇటలీలో బోల్గాన్ అనే ప్లేస్లో ఉండేవారనమాట. ఆయన ఏం చేశారు, ఈ పేర్మెంట్ స్టేబుల్ సోర్స్ కనిపెట్టలేదు కదా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి, సో లైగి గాల్వని అనే ఇటాలియన్ సైంటిస్ట్ 1780లో దీనికి కొంచెం సొల్యూషన్ కనిపెట్టారు. ఎలా కనిపెట్టారు, ఒక ఫ్రాగ్ లెగ్స్, ఒక కరెంటు తిక్కి ఆ కప్ప యొక్క కాళ్ళు అతుక్కుపోయి ఉండటం చూశాడనమాట. అప్పుడు ఆ కప్ప ఆల్రెడీ చనిపోయింది, ఎలక్ట్రిక్ షాక్ అనేది తగిలిందనమాట. అంటే దాంట్లో నుంచి కరెంటు వైర్లో నుంచి ఆ ఫ్రాగ్ యొక్క బాడీలోకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయ్యింది, దానివల్ల అది షాక్ కొట్టి చనిపోయిందనమాట. అదే ఫ్రాగ్కి ఇంకో మెటల్ పీస్ని అతికిచ్చారనమాట. అంటించినప్పుడు ఏమైంది, ఏదైతే ఇంతకుముందు కాలు కరెంటు తీగ అతుక్కుపోయి ఉందో ఎలక్ట్రిక్ షాక్ వలన, అది ఆ లెగ్ అనేది ఆ వైర్ నుంచి విడిపోవడం జరిగిందనమాట. అంటే ఊడిపోవడం అనేది జరిగింది. అంటే తను ఏమనుకున్నారంటే, గాల్వని అనే సైంటిస్ట్ ఆయన ఏమనుకున్నారంటే, ఓహో ఈ కప్ప యొక్క కాలు ఇంకో మెటల్ని తగలగానే ఇంతకుముందు టచ్ చేసిన కరెంటు వైర్ని వదిలేసింది, అంటే ఈ కప్పులో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఇంకో పదార్థానికి, ఇంకో మెటల్కి కూడా పాస్ అవుతుంది అని చెప్పి కనుక్కున్నారనమాట. అంటే కప్ యొక్క శరీరం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటుంది, ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్లే అది కరెంటు తీగ తాగినప్పుడు దానికి టచ్ చేసినప్పుడు అది ఎలక్ట్రిక్ షాక్ గురయింది. అలానే వేరే మెటల్ టచ్ చేసినప్పుడు ఆ షాక్ని విడుచుకొని అది కింద పడింది. అంటే ఆ కప్పులో నుంచి పాస్ అయిన ఎలక్ట్రిసిటీ కాస్త వేరే ఏదైతే తను తాకించబడింది ఆ మెటల్కి పాస్ అయ్యి, దాని కారణంగా కప్ అనేది ఇంతకుముందు అంటుకున్న తాకి ఉన్న వైర్ నుంచి విడిపడిపోయిందని చెప్పి ఆయన అలా అర్థం చేసుకున్నారనమాట. అయితే దాన్ని బట్టి ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, గాల్వాని అనే సైంటిస్ట్, ఇటాలియన్ సైంటిస్ట్, 1970s అయితే ఏవైనా లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎలక్ట్రిసిటీని ప్రసరింపజేస్తూ ఉంటాయి, వాటి కూడా వాటి నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు అనేదాన్ని ఆయన ప్రతిపాదించారనమాట. ఓకే, నెక్స్ట్ అలాంటి తర్వాత ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండగానే
గాల్వాణి తర్వాత ఏంటి, ఇంకో సైంటిస్ట్ వచ్చారు ఇలానే యానిమల్స్ని ఇలా ఎప్పుడైతే గాల్వాణి ఇలా ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ నెక్స్ట్ సైంటిస్ట్ అందరూ ఇలానే లివింగ్ డెడ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయంటే చనిపోయిన జీవ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, వాటి మీద పరిశోధన చేస్తూ అవి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాయా జనరేట్ చేస్తున్నాయనే దాని మీద పరిశోధన జరుగుతూ ఉన్నప్పుడు అలానే దానికి ఈ గాల్వాణి ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆర్గానిజమ్స్ ఏవైతే జీవులు ఉన్నాయో అవి కూడా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయని ఫ్రాగ్ యొక్క లెగ్ ఎగ్జాంపుల్గా తీసుకొని దానికి ఫజిల్గా దానికి ఆన్సర్కి కనిపెట్టిన సొల్యూషన్కి ఫజిల్గా ఉండేటట్టు అంటే ఆయన కనిపెట్టిన సొల్యూషన్కే షాక్ అయ్యేటట్టు ఇంకో సైంటిస్ట్ వచ్చి దానికి సవాల్ ఇచ్చారనమాట. అదేంటంటే ఆయన సైంటిస్ట్ పేరు ఏంటంటే వోల్టా. ఓకే, వోల్టా అనే సైంటిస్ట్ వచ్చి ఏం చేశారు, ఈ ఇలానే ఫ్రాగ్ లెగ్ చనిపోయిన ఫ్రాగ్ లెగ్ కరెంటు తీగని ఆనుకొని ఉండటం వల్ల ఫ్రాగ్కి షాక్ కొట్టి దాని లెగ్స్ అనేది కరెంటు వైర్కి అంటుకుపోయి ఉన్నాయి. దానికి ఇంకో మెటల్ టచ్ చేసినప్పుడు ఏమైంది, ఆ ఫ్రాగ్ అనేది ఎంతకుముందు అంటుకున్న వైర్ నుంచి విడవడిపోయి బయటకు వచ్చేసింది అని చెప్పి గాల్వాణి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే ఫ్రాగ్ యొక్క బాడీ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంటుంది, అది ఇంకో మెటల్కి టచ్ చేసినప్పుడు ఆ మెటల్కి దాని ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి దానివల్ల బాడీ అనేది ఇంతకుముందు తాకున్న వైర్ నుంచి విడవడిపోయింది అని చెప్పి స్టేట్మెంట్ చేశారు కదా. అలానే ఆర్గానిజమ్స్లో కొన్ని జీవులు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంటాయని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆ ఓవర్టైమ్ చేశారు అలా స్టేట్మెంట్ అనేది తప్పు. లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయవు, అవి కేవలం ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీలో నుంచి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, అలానే జంతువులు ఏవైతే ఉన్నాయో పక్షులు ఏవైతే వాటి నుంచి కూడా వాటి యొక్క శరీరాల్లో నుంచి ఎలక్ట్రిసిటీ కేవలం పాస్ అవుతుందే తప్ప అవి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయవు అనేదాన్ని ప్రతిపాదించారనమాట. అది ప్రాక్టికల్గా ఎలా ప్రూవ్ చేశారంటే, ఇప్పుడు ఫ్రాగ్ లెగ్ అలానే కరెంటు వైర్ కత్తుక్కొని ఉన్నాయి కదా షాక్ కొట్టినప్పుడు, దాని పక్కన మెటల్ పెట్టారనుకోండి, మెటల్ పెడితే ఏమైంది, ఎలక్ట్రిసిటీ అనేది మెటల్ని ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే ఐరన్ రాడ్ ఉందనుకోండి, ఐరన్ రాడ్కి ఏమైంది, ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అలానే దానికి కారణం ఏంటి, ఐరన్ రాడ్కి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు అంటే ఏంటి, కప్ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయట్లేదు, అది జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఓకే, సో ఆ ట్రాన్స్ఫర్ చేసే గుణం ఉంది కాబట్టి కరెంట్ వైర్లో ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ కప్ యొక్క బాడీలో ఫ్రాగ్ యొక్క బాడీలో నుంచి ట్రావెల్ అయ్యి గాల్వాణి పెట్టిన సెకండ్ మెటల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆ కప్ అనేది ఇంతకుముందు షాకింగ్ అయిన వైర్ నుంచి విడిపడిపోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ వాల్టా ఏం చేశారంటే వేరే మెటల్ డిఫరెంట్ మెటల్స్ని అక్కడ ఫ్రాగ్ యొక్క లెక్కి టచ్ చేయడం చూడటం మొదలుపెట్టారు. ఏవైతే ఎలక్ట్రిక్ సైడ్ కండక్టర్ని క్యాచ్ చేయని బ్యాడ్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడేమో అది కప్ అనేది దాని నుంచి ఎలక్ట్రిసిటీని వాటికి ట్రాన్స్ఫర్ చేయలేదన్నమాట. కాబట్టి ఏం చేసిన కప్ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయలేదు, జస్ట్ హ్యూమన్ బాడీ కానీ ఏదైనా లివింగ్ ఆర్గానిజమ్స్ కానీ ఎలక్ట్రిసిటీని కేవలం ట్రాన్స్ఫర్ చేస్తాయి తప్ప ప్రొడ్యూస్ చేయలేవు అని చెప్పి స్టేట్మెంట్ని మా ఆయన ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారు. దాంతోపాటు ఏం చేశారంటే ఈ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి ఈ యానిమల్స్ని వాడకూడదు, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి మనకు ఏ విధంగా ఉపయోగపడవు, దానికి బదులు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి కొన్ని ద్రావణాన్ని కనిపెట్టి ఆ ద్రావణాలతో పాటు సహాయంతో వాడిన ఎలక్ట్రిసిటీ ఓన్గా బ్యాటరీని డెవలప్ చేశాడనమాట. సో ఆయన ఏం చేశారంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకొని దాంట్లో కాపర్ రాడ్ జింక్ రాడ్ ఇవన్నీ వీటిని ఎలక్ట్రోడ్స్గా తీసుకొని వాటి సహాయంతో ఆయన ఎలక్ట్రిసిటీని జనరేట్ చేశారనమాట. సో ఈ విధంగా ఫస్ట్ లిక్విడ్స్ని ఉపయోగించి ద్రావణాలను ఉపయోగించి ఆయన బ్యాటరీని ఎలక్ట్రిక్ ఛార్జ్ని డెవలప్ చేశారు. కాబట్టి ఆ ఛార్జ్కి యూనిట్స్ కూడా ఆయన పేరుకి గుర్తుగా ఉండాలని, ఆయన కనిపెట్టిన దానికి గుర్తుగా ఉండాలని వాటికి కెమికల్ నేమ్ వోల్ట్స్ అని చెప్పి, ఆ ఛార్జ్కి యూనిట్స్ వోల్ట్స్ అని చెప్పి, వోల్ట్ అనే నేమ్ కదా ఆయన పేరు కాబట్టి వోల్ట్ అని చెప్పి పెట్టుకున్నాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా మొట్టమొదట బ్యాటరీ అనేది కనిపెట్టడం జరిగింది. ఓకే.
ఓకే ఇప్పుడు మనం పారాగ్రాఫ్ వైజ్గా చూసి చదువుకుందాం. హౌ వాజ్ ద ఫస్ట్ సెల్ వాజ్ మేడ్. పీపుల్ ఇన్ యూరప్ బిగన్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఎలక్ట్రిసిటీ అరౌండ్ ద 400 ఇయర్స్ ఎగో. యూరప్లో 400 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ గురించి ఎక్స్పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ద జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ కండక్ట్ ద వేరియస్ ఎక్స్పెరిమెంట్స్. ఆయన ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారన్నమాట. అండ్ కండక్ట్ హౌఎవర్ దే ఫేస్డ్ వన్ మేజర్ ప్రాబ్లమ్ విచ్ ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ది ఎలక్ట్రిసిటీ ఇన్ డెప్త్. వాళ్ళన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన ఎలక్ట్రిసిటీ గురించి డీప్గా తెలుసుకోలేకపోయారనమాట. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్టేబుల్ అండ్ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాళ్ళు ఖచ్చితంగా విద్యుత్ శక్తిని ఇవ్వగలిగే పర్మనెంట్ సోర్స్ కానీ స్టేబుల్ సోర్స్ కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు. అది వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ యొక్క బ్యాక్లాగ్ పాయింట్ అనమాట. దిస్ మే సౌండ్ లైక్ ఏ మేజర్ ప్రాబ్లం టుడే, బట్ ఇట్స్ టుక్ సైంటిస్ట్ నియర్ 200 ఇయర్స్ ఎగో టు ఫైండ్ ద సొల్యూషన్. అప్పుడు సంగతి అలా గడిచిపోయినట్లయితే మేజర్ ప్రాబ్లం అయితే తర్వాత రానున్న 200 ఇయర్స్లో ఈ సొల్యూషన్ ఈ క్వశ్చన్కి సొల్యూషన్ వెతకడం అనేది జరిగిందనమాట. అయితే ద సొల్యూషన్ కేమ్ ఇన్ ఇయర్ 1780. ఆ సొల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందంటే 1780లో స్టేబుల్ అండ్ పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా కొంతవరకు సొల్యూషన్ అనేది దొరికింది 1780లో. అండ్ ఇట్ కేమ్ ఆల్మోస్ట్ బై ఛాన్స్. ఏ బయోలాజికల్స్ నేమ్ లోకి గల్వానీ ఫ్రమ్ బోల్గానా ఇటలీ వన్ సా ద ఫ్రాగ్ లైక్ హ్యాంగ్ ఫ్రమ్ ద కాపర్ హుక్ ట్విచ్డ్ ఇన్ వైలెంట్లీ వెన్ ఇట్ టచ్డ్ అనదర్ మెటల్ ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ ద ఫ్రాగ్ లైక్ హ్యాడ్ సడన్లీ కేమ్ టు లైఫ్. అలాంటి ఇటాలియన్ సైంటిస్ట్ బాల్గన్ అనే ప్లేస్లో నివసిస్తారు. ఆయన పేరేంటి లాగి గల్వానీ. ఈయన ఏం చేశారంటే ఫ్రాగ్ లెగ్ అనేది ఒక కాపర్ వైర్ యొక్క హుక్కి అతుక్కొని పోవడం చూశారు. ఆయన ఫ్రాగ్ లెగ్ సెకండ్ లెగ్కి వేరే మెటల్ అతికించినప్పుడు అది ఫ్రాగ్ లెగ్ అనేది ఇంతకుముందు అతుక్కొని ఉన్న కాపర్ వైర్ నుంచి విడిపడిపోవడం అనేది సడన్గా అవి మళ్ళీ బతకడం అనేది గమనించాడనమాట. అయితే గల్వానీ డిడ్ మెనీ మోర్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ద లెగ్స్ ఆఫ్ డెడ్ ఫ్రాగ్స్. హీ ఫైనలీ కేమ్ టు ద కంక్లూజన్ దట్ ఫ్రాగ్ లెగ్స్ ట్విచ్డ్ ఎవ్రీ టైమ్ ఎలక్ట్రిసిటీ ఫ్లోడ్ త్రూ దెమ్. ఆయన ఇలానే ఫ్రాగ్ లెగ్ మీద నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి చివరికి ఏం డిసైడ్ అయ్యారంటే కప్ప యొక్క కాలు ఎప్పుడు కరెంటు తెక్కి చుట్టుకొనే ఉంటుంది, దేని విషయంలో అయినా కరెంటు తెక్కి చుట్టుకొనే ఉంటుందని చెప్పి కంక్లూజ్ చేశారు. అంటే అది తొందరగా ఎలక్ట్రిక్ షాక్స్ని గ్రహించగలుగుతుంది, ఎందుకంటే కప్ప యొక్క బాడీ అడుగు భాగం అంతా తేమగా ఉంటుంది కదా. ఎక్కడైతే తేమగా ఉంటుందో అలా ఎలక్ట్రిసిటీని అక్కడ తొందరగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఫ్లో అవుతుంటుంది కదా, ఎందుకంటే వాటర్లో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ కాబట్టి తొందరగా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి కప్ప కారికాల్లో ఉన్న తేమే ఈ తొందరగా కాపర్ వైర్కి కప్ప కాళ్ళ అతుక్కుపోవడానికి షాక్ గురవడానికి కారణం అనమాట. ఓకే ఎవ్రీ టైమ్ ఎలక్ట్రిసిటీ ఫ్లో త్రూ దెమ్ గల్వానీ త్రూ హీ హ్యాడ్ డిస్కవర్డ్ లివింగ్ ఆర్ బయోలాజికల్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి గల్వానీ ఏం చేశారంటే లివింగ్ ఆర్ బయోలాజికల్ ఎలక్ట్రిసిటీ, అలానే ఏం చేశారంటే మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ మీద బయోలాజికల్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయడానికి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ప్రజెంట్ ఈజ్ థియరీ టు ద వరల్డ్ అండ్ సేయింగ్ దట్ ఆల్ లివింగ్ బీయింగ్స్ కంటైన్స్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్ వాజ్ ద ఎలక్ట్రిసిటీ దట్ వాజ్ దేర్ మ్యాన్ సోర్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి నేను స్టేట్మెంట్ చేశారంటే బయోలాజికల్ ఆర్గానిజమ్స్ మీద అన్నిటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి అన్ని జీవించున్న జీవులన్నీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి, ఎలక్ట్రిసిటీని కంటైన్ అయ్యి ఉంటాయి, ఎలక్ట్రిసిటీ కలిగి ఉంటాయి అని చెప్పి ఆ స్టేట్మెంట్ చేశారనమాట. సో దానివల్లనే ఇట్ వాజ్ ద ఎలక్ట్రిసిటీ దట్ దేర్ మెయిన్ సోర్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీని కంటైన్ అయ్యి ఉంటాయి కాబట్టి జీవులన్నీ, కాబట్టి మనం ఆ విధంగా దాని కారణంగానే మనం బతికి ఉన్నాం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అంటే హ్యూమన్ బాడీ ఎలక్ట్రిసిటీ అనేది నిల్వ ఉండడం వల్ల జీవుల్లో విద్యుత్ శక్తిని నిలవడం వల్ల మనం బతుకున్నాము, మన బాడీనే ఎలక్ట్రిసిటీని కలిగి ఉందని చెప్పి ఆయన స్టేట్మెంట్ చేశారనమాట గల్వానీ. అయితే గల్వానీ ఈజ్ ఎక్స్పెరిమెంట్ టు ద హోల్ ఆఫ్ యూరోపియన్ బేస్డ్ రూమ్. ఎప్పుడైతే గల్వానీ స్టేట్మెంట్ చేశారో ఎక్స్పెరిమెంట్ ఒక ప్రూవ్ చేసి యూరప్ మొత్తం ఒక షాక్కి గురైందనమాట, ఒక విప్లవం లాగా వచ్చి అందరూ ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టారు ఎలక్ట్రిసిటీ కనుక్కోవడానికి. సో మెనీ సైంటిస్ట్ బిగన్ పర్ఫార్మ్ ద సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్
many scientists began performing the many similar experiments with various species of animals. So ee vidhanga frog me the experiment chesthe eppadu kada galvani. So dan nunchi meeta scientists andaru kalisi కొత్తగా కనిపెట్టాలనే ఉత్సాహంతో అన్ని జీవుల మీద ఏవైతే బతుకున్న ఆ జీవుల యానిమల్స్ అన్నిటి మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారనమాట. అమంగ్ దెమ్ వాజ్ అలెసాండ్రో వోల్ట్ ఆఫ్ ఇటలీ. హీ టూ పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్స్ విత్ ఫ్రాగ్ లెగ్స్. హౌఎవర్ ద డిస్కవర్డ్ దట్ ఇఫ్ ద ఫ్రాగ్ లెగ్స్ హ్యాంగ్ ఫ్రమ్ ద ఐరన్ హుక్ ఇట్ టచ్డ్ విత్ అనదర్ ఐరన్ రాడ్ ఇట్ వాజ్ నాట్ విచ్ వాట్ ఆర్ వాజ్ ద బిట్ ఫజల్స్. ఈ వాట్ అనే సైంటిస్ట్ ఎవరు వచ్చారు, ఇంటెలిజెంట్ సైంటిస్ట్ వచ్చి ఈ యానిమల్స్ మీద చేసే ప్రాక్టికల్స్కి చిన్న చెక్స్ పెట్టాడనమాట. పెట్టి ఆయన ఏమని పర్ఫామ్ చేశారంటే, ఎప్పుడైతే ఫ్రాగ్ లెగ్స్ అనేవి మనకి ఐరన్ హుక్ కాపర్ హుక్కి ఎప్పుడైతే హ్యాంగ్ అయి ఉన్నాయో, ఆ ఫ్రాగ్ యొక్క సెకండ్ లెగ్కి మనం ఐరన్ హుక్ ఎప్పుడైతే పెట్టామో, అప్పుడు ఫ్రాగ్ యొక్క లెగ్స్ అనేవి ఐరన్ రాడ్కి ట్విచ్ అవ్వలేదన్నమాట. సో వాట్ ఈస్ గెట్ ఫిచ్ ఫజిల్. ఇంతకుముందు ఏంటి, పాస్ ఎలక్ట్రిసిటీ పాస్ అయింది అనుకోండి, ఫ్రాగ్ యొక్క లెగ్కి ఇంకో మెటల్ పెట్టినా కూడా ఆ మెటల్ కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి. అప్పుడు కప్ యొక్క రెండు కాళ్ళు టూ మెటల్ రాడ్స్కి అతుక్కుపోయి ఉండాలి. ఆ విధంగా ఉంటుందని చెప్పి గాల్వాని ప్రతిపాదించారు. కానీ వాట్ ఏం చేశాడు, ఐరన్ రాడ్ పెట్టినప్పుడు కప్ యొక్క సెకండ్ కాల్ అనేది దానికి అతుక్కోలేదు. అంటే ఏంటి, కప్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు. కాబట్టి అది పాస్ చేస్తే కనుక కరెక్ట్గా ఐరన్ అనేది ఎలక్ట్రిసిటీ టచ్ అవుతుంది కదా, సో దాని నుంచి కప్ కాల్ అతుక్కోలేదు కాబట్టి కప్ అనేది ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు అని ఒక చిన్న ఫజిల్ ఇచ్చాడు అన్నమాట. అయితే ఇఫ్ ద రియాక్షన్ ఇన్ ద ఫ్రాగ్ లెగ్స్ ఈజ్ డ్యూ టు ద ఎలక్ట్రిసిటీ ఇన్ ఇట్స్ బాడీ, వై ఆర్ టూ డిఫరెంట్ మెటల్స్ రిక్వైర్ టు మేక్ ఇన్ ట్విచ్ ద వండర్డ్. అలానే ఈ ఫ్రాగ్ లెగ్ యొక్క ఎందుకు ట్విచ్ అయ్యిందంటే, కాపర్ వేర్కి దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వ ఉండడం వల్ల ఆ కాపర్ వేర్కి టచ్ అయ్యి ఉందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అలానే ఇంకో మెటల్ కూడా టచ్ చేసినప్పుడు అది, సో డిఫరెంట్ మెటల్స్ రిక్వైర్ టు మేక్ ద విచ్ అండ్ అంటే, ఆఫ్టర్ లాట్ ఆఫ్ థింకింగ్ ద అరైవ్డ్ ఎట్ ద కంక్లూజన్ దట్ ఎలక్ట్రిసిటీ డస్ ఫ్లో త్రూ ద ఫ్రాగ్స్ లెగ్స్ అండ్ టూ డిఫరెంట్ మెటల్స్ టచ్ ఇట్ అండ్ హౌ ఎవర్ ఇట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ కంటైన్స్ ఇన్ ద లెగ్స్ ఆఫ్ ఎ ఫ్రాగ్ బట్ ఈస్ జనరేటెడ్ బై ద సమ్ అదర్ ప్రాసెస్. ఈయన ఏమని చేశారంటే, ఎప్పుడైతే టూ మెటల్ రాడ్స్ ఫ్రాగ్ యొక్క రెండు కాళ్ళకి అతికించుంటామో, అప్పుడు ఈ మెటల్ రాడ్ నుంచి నెక్స్ట్ మెటల్ రాడ్కి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రాగ్ యొక్క బాడీ గుండా ట్రాన్స్ఫర్ అయ్యింది. అంతేగాని ఫ్రాగ్ యొక్క లెగ్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడం వల్ల అది వేరే మెటల్ని టచ్ చేసినప్పుడు దానికి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు. ఎప్పుడైతే ఫ్రాగ్ యొక్క బాడీ అనేది ఓన్లీ నార్మల్ బాడీనే, ఎప్పుడైతే టూ మెటల్ రాడ్స్ ఫ్రాగ్ యొక్క టూ ఎండ్స్ని టచ్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ వన్ ఎండ్ ఆఫ్ కాపర్ రాడ్లో నుంచి నెక్స్ట్ మెటల్కి ఈ ఫ్రాగ్ యొక్క బాడీలో నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అని, జనరేట్ కాదు ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి మాత్రమే చెప్పాడనమాట. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమైనా సరే అవి కేవలం విద్యుత్ వాహకాలే, అంటే విద్యుత్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి పాస్ చేయగలవే తప్ప అవి విద్యుత్ని జనరేట్ చేయలేవు అని స్టేట్మెంట్ ఇచ్చాడనమాట వాళ్ళ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది అనుకోండి స్విచ్ బోర్డ్లో, మన తాకిన వాళ్ళకు కూడా షాక్ కొడుతుంది కదా, తర్వాత వాళ్ళని పట్టుకున్న వాళ్ళకు కూడా షాక్ కొడుతుంది కదా. అంటే మనం వన్ సైడ్ రైట్ సైడ్ స్విచ్ బోర్డు ఉంటే లెఫ్ట్ సైడ్ మనని తాకిన మనిషి ఉన్నాడు అనుకోడు, అప్పుడు ఏమైంది, మన బాడీలో నుంచి ఎలక్ట్రిసిటీ మన నెక్స్ట్ పర్సన్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓకే, అలానే నెక్స్ట్ ఎవరు మనం పట్టుకోలేదు అనుకోండి, మనం మాత్రమే స్విచ్ బోర్డ్ దగ్గర స్టిక్ అయిపోయి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో జస్ట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఓకే ఓకే, ఆ విధంగా ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే మన బాడీకి రెండు సైడ్ ఎలక్ట్రిసిటీని గ్రహించే పదార్థాలు ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీ ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతే తప్ప మిడిల్లో ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలక్ట్రిసిటీని కేవలం ట్రాన్స్ఫర్ చేస్తుంది తప్ప అది ఓన్గా జనరేట్ చేయలేదు అని చెప్పి చెప్పాడనమాట. ఓకే, సో వాట్ ఆర్ రిపీటెడ్ హీజ్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ డిఫరెంట్ లిక్విడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రాగ్ లెగ్స్. హీ ఫౌండ్ దట్ ఇట్ డి నాట్ రిక్వైర్ యానిమల్స్ బాడీ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈస్ పాసిబుల్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ టూ డిఫరెంట్ మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సమ్ లిక్విడ్స్. ఓకే,
వాట్ ఈ విధంగానే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. ఆయన ఈక్వేషన్ ఉపయోగించి ఫ్రాగ్ లెగ్స్కి బదులు డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్ ఉపయోగించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలానే 2 మెటల్ రాడ్స్ తీసుకున్నారన్నమాట. లిక్విడ్స్ ఏంటి, ఎక్స్పెరిమెంట్ షోస్ ద వే టు ఇన్ స్టడీ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాటర్ మేడ్ హిస్ ఫస్ట్ సెల్ ఇన్ 1800 బై యూజింగ్ జింక్ అండ్ కాపర్ ప్లేట్స్ డిప్డ్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అలానే వాటర్ 1800 సంవత్సరంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ని సొల్యూషన్గా తీసుకొని దాంట్లో కాపర్ అండ్ జింక్ రాడ్స్ని ఉపయోగించి కొత్తగా ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే సర్క్యూట్ అనేది మనం ఆయన కనిపెట్టడం అనేది జరిగింది అనమాట. అది ఫస్ట్ మొట్టమొదటి సెల్ అనమాట. సో ఈ డిస్కవరీ మేడ్ హిమ్ ఫేమస్ ఇన్ ద రియలమ్ ఆఫ్ సైన్స్. ద సెల్ హీఈస్ మేడ్ ఇన్ దిస్ కాల్డ్ వాటర్ సెల్ ఇన్ హీస్ హానర్. ఎప్పుడైతే ఆయన ఫస్ట్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే సెల్ కనిపెట్టారో దానికి ఆయన పేరు గుర్తుగా ఉండాలని ఆయన పేరు వాటర్ సెల్ అని చెప్పి ఆ సెల్కి ఆ బ్యాటరీకి వాటర్ సెల్ అని చెప్పి పేరు పెట్టారనమాట. ఓకే, ద వర్డ్ ఓల్టేజ్ ఈజ్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ హిస్ నేమ్. ఈ ఛార్జ్ యూనిట్స్ ఏదైతే ఓల్టేజ్ అంటున్నామో క్యాపిటల్ వీతో ఇండికేట్ చేస్తూ ఉన్నామో అది కూడా ఈ వోల్ట కనిపెట్టిన ఓల్టేజ్ సెల్ నుంచి వచ్చిన పదమే అనమాట. ఓకే, లెట్ అస్ మేక్ ద సెల్ విత్ సమ్ మెటల్స్ అండ్ కెమికల్స్ యూజ్డ్ బై వోల్టా. సో ఈ విధంగా వోల్టా ప్రతిపాదించిన దాన్ని బట్టి కొన్ని రకాల మెటల్స్ని కెమికల్స్ని ఉపయోగించి సెల్ని డిటైర్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది అనమాట. అది మన మొట్టమొదటి ఎలక్ట్రిక్ సెల్ అనమాట. డ్రై సెల్లో ఓన్లీ వెట్ ఫామ్లో ఉన్న జింక్ అండ్ కాపరే ఎలక్ట్రోడ్స్గా ఉంటాయి. అలానే వెట్ అమ్మోనియం క్లోరైడ్ ఎలక్ట్రోలైట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం వాటర్ సెల్లో మనకి ఓన్లీ లిక్విడ్ ఎలక్ట్రోలైట్గా ఉండి 2 కాపర్ రాడ్, జింక్ రాడ్ మాత్రం అవి ఎలక్ట్రోడ్స్గా మనకు ఉపయోగపడుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఎలక్ట్రిసిటీ సెల్ని ఎలా ఇన్వైట్ చేశారో మనం చూసాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో యాక్టివిటీ 5లో మేక్ యువర్ ఓన్ సెల్, మనం ఓన్గా వాటర్ ప్రతిపాదించిన దాన్ని బట్టి ఓన్గా సెల్ని ఎలా ఉపయోగించాలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.